కనీసం మద్దతు ధర చట్టం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పోతినేని సుదర్శన్, తీగల సాగర్లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సంఘం నల్గొండ జిల్లా 23వ మహాసభలో మిర్యాలగూడలోని కామ్రేడ్ గోర్లర్ ఇంద్రారెడ్డి నగర్లు, మాలి పురుషోత్తంరెడ్డి, గట్టి కొప్పుల రామ్రెడ్డి, బొందు నరసింహ ప్రాంగణంలో గురువారం నిర్వహించారు. ముందుగా సంఘం జెండాను సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ శ్రీశైలం ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడారు. రైతు నాయకులకు, రైతులకు జోహర్ అందిస్తూ 158 కేంద్రాల్లో కొవ్వొత్తులు, ర్యాలీలు, టీయు పని ప్రదేశాల్లో 220 సెంటర్లు కొవ్వొత్తులు వెలిగించి సంతాపం తెలియజేయడం జరిగింది. 2021 జనవరి 16-17లో 86 మంది సరిహద్దుల్లో జరుగుతున్న ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని సంఘీభావం తెలిపాం. 2021 జనవరి 26న నల్గొండ, మిర్యాలగూడ, నకరికల్, చిక్యాల్లు, తర్వాత హాలియాలో రైతు ట్రాక్టర్ పర్యాడ నిర్వహించగా 1297 ట్రాక్టర్లు, 3760 మంది రైతులు పాల్గొన్నారు. 2021 జనవరి 27న ఢిల్లీలో ట్రాక్టర్ పర్యాడ సందర్భంగా జరిగిన లాఠీ చార్జి, రైతు నాయకులపై అక్రమ కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ 3 కేంద్రాల్లో ప్రభుత్వం తీసుకోమని దగ్గర చేశాం. 2021 జనవరి 30న రైతు నిరసన దీక్షలు 10 కేంద్రాల్లో